నా పేరు కృపాశేఖర్ కాకినాడ మార్గ బాబు కదా సార్ ఇక్కడ ఉన్న మెసేజ్ లో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నా నా పేరు కృపాశేఖర్ కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం అయ్యగారు వందనాలు బైబిల్లో 40 అనే సంఖ్య మోషే కాలంలో ఏలియా కాలంలో అలాగే యేసుప్రభు కాలంలోను నోవాహు కాలంలోను మనకు కనిపిస్తది ఈ 40 సంఖ్య ద్వారా విశ్వాసి నేర్చుకునే పాఠాలు ఆశీర్వాదాలు దయచేసి తెలియజేయగలరు ఇక ప్రత్యేకంగా ఆయనకే తెలుసు అంత తెలిసి అడుగుతున్నాడు దేవుడు ఒక కార్యాన్ని సాధించడానికి పెట్టుకున్నటువంటి పీరియడ్ ను ప్రొబేషనరీ పీరియడ్ అంటారు ద పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా నేను ఈ కార్యాన్ని సాధించే ఎన్నో ఇంకా ఏమంటారు చిన్న చిన్న ఉప ప్రణాళికలు మెయిన్ ప్రణాళిక ఉంటుంది దాని కింద చిన్న చిన్న ఉప ప్రణాళికలు ఉంటాయి ఇవన్నీ కలిసి నేను ఈ కార్యం సాధించడానికి ఒక 40 రోజులు పెట్టుకుంటాను అనే దేవుడు అనుకుంటాడు ఆయన 40 రోజులలోనే మరి 40 రోజులు అంటే మోషే సినాయి కొండ మీద ప్రార్థనలు గడిపిన ఆ విధంగా మరి నోవహు కాలంలో గాని మోషే కాలంలోనేమో 40 రోజులే కాదు 340 ఏళ్ళు ఆయన లైఫ్ ఐగుప్తులో 40 ఏళ్ళు మామగారి ఇంట్లో 40 ఏళ్ళు తర్వాత ఇశ్రాయేలు నడిపించింది 40 ఏళ్ళు 120 మొత్తం కనుక అదొక స్పెషల్ పీరియడ్ దేవుడు ఆ 40 ఏళ్లలో కార్యం సాధిస్తాడు కానీ ఒక బ్యూటీ ఏంటంటే 40 ఏళ్ళు దాటగానే ఇంకా దేవుని కార్యం ఫినిష్ అయిపోయిందని కాదు అదే మోషే లైఫ్ మనకు తెలియజేస్తుంది 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నాడు అయినాక మళ్ళీ 40 స్టార్ట్ అయింది కొత్త అధ్యాయం ప్రిపరేషన్ 80 అయిపోయింది ఇక లైఫ్ కట్ అయిపోలా ఈ ప్రిపరేషన్ ద్వారా ఒక మహానాయకుడు తయారైనాడు సాత్వికుడు నమ్మకమైన వాడు ఆయన ఆ ప్రిపరేషన్ను యూజ్ చేసుకొని గొప్ప సేవ చేయడానికి మళ్ళీ ఇంకో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది 40 ఏళ్లలో ఒక కార్యం సాధించి దీని మీద ఆధారపడి నెక్స్ట్ 40 ఇంకో కార్యం కూడా సాధిస్తాడు ఆయన కనుక దేవుడు తాను పెట్టుకున్నటువంటి నిర్ణీతమైన సంకల్పం నెరవేరడానికి ఒక 40 40 40 అనేది అలా చేస్తుంటాడు యేసుప్రభు 40 దివారాత్రాలు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతనే పరిచర్య ప్రారంభించాడు 40 రోజులు మంచినీళ్ళు కూడా ఆయన తాగడం తర్వాత దేవదూతలు వచ్చారు పరిచర్య చేశారు అపవాది వచ్చాడు ఏసై వాడిని గెలిచాడు ఇవన్నీ మనకు తెలుసు కనుక 40 అనేది స్పెషల్లీ చోజన్ టైం ఫర్ గాడ్ ఇప్పుడు కూడా ఈ రోజుల్లో చాలామంది 40 రోజులు ఉపవాసం దీక్ష చేసే వాళ్ళు ఉంటారు ఎందరో వచ్చేసి దీవించబడుతున్నారు అవునా అదే బ్రదర్ మీకు సమాధానం లభించిన ఆశిస్తున్నాను